రోజు పదమూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము మంగళవారము తిది తదియ నక్షత్రం రేవతి నక్షత్రం ఉండే విశేషము పర్వదినము ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈరోజు బృహత్యమా వ్రతం కూడా చేస్తూ ఉంటారు అలాగే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కూడా చాలా వైభవంగా చేస్తూ ఉంటారు ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల అలాగే సంకటనాశన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఎటువంటి ఆటంకాలున్నా ఉన్నా తొలుగుతాయి సమస్త పనులు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి అలాగే గరికతోడు పూజ చేయడం వల్ల కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది అని అలాగే గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలట వాటిని మొత్త ఎదువులకి దానంగా ఇవ్వాలట ఇలా చేయడం వల్ల అలాగే ప్రదోషకాలు అంటే సాయంకాల సమయంలో విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం వల్ల చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఈరోజు విశేషమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది అని ఇవన్నీ ఇచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని ప్రసిద్ధి ఈ రకంగా చేయడం వల్ల సౌభాగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం కోరిన సమస్త కోరికలు సిద్ధించడంతో పాటుగా రుణాలు తీరతాయి అని ప్రసిద్ధి స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు